గెలిచి ఓడినవారు. ఇప్పుడు ఇద్దరు కూడా సీరియస్ కాన్సన్ట్రేషన్. ప్రస్తుతం ఓడి గెలిచినటువంటి వాళ్ళు హ్యాపీ, వెల్ సెటిల్డ్. గెలిచి ఓడినటువంటి వాళ్ళు ఇప్పుడు క్రైసిస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు ఎటు వెళ్తారు? పార్టీ జాగ్రత్తగా సస్టైన్ చేసుకోవడం ఒక ఎత్తు, లేదా ఎటుకు వెళ్ళాలనుకుంటారు సాధారణంగా అధికారంలో ఉన్న వైపుకి వెళ్దామనుకుంటే అక్కడ డోర్స్ క్లోజ్. నిన్ననే పల్లా శ్రీనివాస్ గారు అధికారికంగా ప్రకటించేశారు ఎవరిని చేర్చుకునే ఉద్దేశం లేదని. ఎందుకంటే ఇప్పటికే ఓవర్ఫ్లో అయిపోయింది. 164 మంది గెలిచేటప్పటికీ ఇప్పుడు కొత్తగా ఎవరినైనా ఎందుకు తీసుకోవాలి? ఓడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? అవసరమేముంది తెలుగుదేశం పార్టీకి? గెలిచిన వాళ్ళని పక్కన పెట్టి ఓడిన వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు ఈ విచిత్రం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని 23 మందిని తీసుకుంది. అందులో 22 మంది ఓడిపోయారు, ఒక్కళ్ళే గెలిచారు అప్పుడు గొట్టిపాటి. అదే సందర్భంలో ఈ దఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 తీసుకుంది. కర్ణం బలరాంని, అట్లాగే మద్దాలగిరిని, ఇటుపక్కన వాసుపల్లి గణేష్ని, మరొక వైపున వల్లభనేని వంశీ, 4 ఓటం పాలయ్యారు. అంటే తీసుకున్నంత మాత్రాన గెలుపుకి అవకాశం లేదు వాళ్ళకి. అదేం జనమేమి యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి అందుకోసమనే ఒకటి పక్కన పెడుతున్నారు. రెండో పక్కన ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? ఒకవేళ వైసీపీ పరిస్థితి భయాందోళనకి ఉంటే, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆయనైతే సమీక్షలు చేస్తున్నారు బాగానే ఉంది, కానీ రేపు పొద్దున అన్నటువంటి భయం వాళ్ళకుంది. ఏదో ఒకటి చేస్తారు, అరెస్టులు చేస్తారు, జైల్లో పెడతారా, ఇట్లాంటివన్నీ కూడా. ఇంకోటి అధికార పక్షం వైపుకి రావాలి అనుకుంటే అవకాశం అయితే లేకుండా ఉందన్నటువంటిది డోర్స్ క్లోజ్ అన్నటువంటి టీడీపీ ప్రకటించింది. కాబట్టి ఏం చేస్తారో చూడాలి.